హాయ్ వ్యూయర్స్, సో ఇప్పుడు మనం మన సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. ఈ రౌండ్ పేరు లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్. సో ఈ రౌండ్లో ఏంటంటే, ఇప్పుడు అందరికీ పాసింగ్ ద పార్సల్ అనేది ఐడియా ఉంటుంది కదా, ఇక్కడ మేము మీకు ఒక రోజ్ ఇస్తాము అండ్ మనస్వి అటు సైడ్ తిరిగి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటుంది. తను ఎవరి దగ్గర స్టాప్ చేస్తుందో కూడా తనకి తెలీదు, బట్ వచ్చిన వాళ్ళకి మేము కొన్ని టాస్క్ ఇస్తాం, అది మీరు మా వ్యూయర్స్ కోసం చెప్పింది. ఎక్సైటెడా? Yes. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ అన్ని ఉండే అని మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఇది ట్రయల్ లాగా ఉండే, మీకు అర్థమైంది కదా గేమ్. మేము ఇంతకు ముందు ఆలోచన మాకు ఐడియా ఉంది, ట్రయల్ కి అలా ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు అర్థం అంటున్నారు. ఓకే, మీరు ఇప్పుడు మీకు వచ్చే టాస్క్ ఏంటి అంటే, మీరు ప్రపోజ్ చేయాలి. అది ఇక్కడ ఉన్న వారిలో ఒకరిని చూసి, లేదు అబ్బా కాస్త దోస అమ్మ అబ్బాయిగానే చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం కదా. ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో ఒకరిని చూస్ చేసుకొని మీరు ప్రపోజ్ చేయాలి. సౌజన్యా, ఐ లవ్ యూ, నాతో ఉంటావా జీతాంతం కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. సో హరీష్ గారు, మీకు టాస్క్ ఏంటి అంటే, మీకు పెళ్ళైపోయింది కదా, సో మీకు ప్రపోజల్స్ లాంటివి ఏమీ ఇవ్వట్లేదు, కానీ కెమెరా ముందర కెమెరాని మీ వైఫ్ అనుకుని తనకి వ్యాలంటైన్స్ డే రోజు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఒక చిన్న మెసేజ్ ప్రేమతో మీ వైఫ్ కోసం. ఎస్, మీ వైఫ్ని మీరు ప్రేమతో ఏమని పిలుస్తారు చెప్పండి. బుజ్జి. అయితే మీ బుజ్జి కోసం ఒక చిన్న ప్రేమతో మెసేజ్ ఇస్తారా? బుజ్జి, మన మ్యారేజ్ అయినాక ఎన్నో హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్లో యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మీ. నువ్వు నన్ను ఎన్నుకోండి, నాకు సపోర్ట్ చేసావు ఎన్ని ఎన్ని ఎన్నిలో ఉన్నా కూడా, అండ్ ఆ సపోర్ట్ వల్లే నేను స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతా వచ్చాను. అండ్ I didn't say any thanks for you, but I love you. Wow! చాలా చాలా బాగా చెప్పారు. అంటే మీరు కొంచెం ఎమోషనల్ అయినట్టు నాకు అనిపించింది. ఆ ఎమోషన్ వల్ల కొంచెం తక్కువ మాట్లాడారేమో అనుకున్నాం, బట్ అంతేనా చెప్పాలనుకున్నాను మీ బుజ్జికి. థ్యాంక్ యూ, కూర్చోండి. చూసారు కదా వ్యూవర్స్, తన బుజ్జి తనని ఎంత ప్రేమించుకుందో, అలాగే మీరు కూడా మీ లవ్డ్ వన్స్ని చాలా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా ప్రేమతో వాళ్ళని ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి. ఓకే, సో మరి మనం కంటిన్యూ చేసేద్దాం ఆ గేమ్ని. ఓకే ఓకే, మనసు రెడీ? సో రాజశేఖర్ గారు, ఇప్పుడు మీకు ఏంటి అంటే, వ్యాలంటైన్స్ డే అంటే లవ్డ్ వన్స్ కోసమే కదా, అది లవర్స్ అనే అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక ఫ్యూ వర్డ్స్ డెడికేట్ చేయాలి అనుకుంటే అది ఎవరి కోసం, ఎందుకు, ఏంటి? మా వ్యూస్ కోసం. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మా అమ్మ నాన్న. ఓకే. ఎందుకంటే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాంటే బికాస్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్, డెఫినెట్గా అందరికీ మనందరికి కూడా. సో ఖచ్చితంగా మా అమ్మ నాన్నకే నేను చెప్పాలి, ఫస్ట్ మా అమ్మకి చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ మా అమ్మ నాన్న తాకింది మా అమ్మే కాబట్టి, తర్వాత నాన్న అని చెప్పింది అమ్మ. సో ఫస్ట్ అమ్మకి ఇస్తాను, అంటే ఫస్ట్ సెకండ్ అని కాదు, సో మనం అమ్మ ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లా చెప్తున్నా. బట్ ఇద్దరు నాకు సమానమే, ఇద్దరు నేను ఈరోజు ఉండడానికి కారణం ఇద్దరు కాబట్టి. సో అసలు థ్యాంక్స్ అలాంటివి అని చెప్పాను. సో వాళ్ళు నేను ఉండనంటే వాళ్ళు ఉన్నట్టు, సో నేను ఉన్నంత వరకు వాళ్ళు బాగా చూసుకుంటా, ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళు తలుచుకుంటా, ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. థ్యాంక్స్ అట్లాంటివి అని చెప్పాను, లవ్ యూ కూడా చెప్పాను. సో వాళ్ళ ఇష్టం అంతే, దానికి వర్డ్స్ లేవు.
సో ఫాదర్ మదర్ అనేది దానికి వాళ్ళకి వర్డ్స్కి అర్థం లేదు. నాకు తెలిసి లక్షలు అక్షరాలు కలిపినా వాళ్ళకి నిర్వచనం చెప్పలేదని ఒక పెద్ద సామెత. సో అట్లాంటి అమ్మా నాన్నని ఈరోజు ఇలా మీ అందరికి కలుసుకునే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఇండైరెక్ట్లీ వాళ్ళే. అమ్మా నాన్న అనే పదాలు చాలా గొప్పవి నాకు తెలిసి. సో నేను చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో లవర్స్ డే అనేది ఫస్ట్ స్టార్టింగ్ అమ్మా నాన్న నుంచే స్టార్ట్ చేయాలి. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్. సో అలాగే ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే వీలైతే అమ్మ నాన్న తలుచుకోండి. సో నేను కూడా అలాగే చేస్తాను ఎవ్రీ డే. వాళ్ళకి మనం ఒక కృతజ్ఞత ఎవ్రీ డే. ఈరోజు మనం ఉండడానికి ప్రతి క్షణం మనం ఉండడానికి ఏ సిచ్యువేషన్ ఉన్నా రీజన్ మాత్రం వాళ్ళే. చిన్నప్పుడు మనం ఎలా ఉంటుంది లేదు, మనకు అన్నం తిన్నా రాదు, తుడుచుకోవడం రాదు, ఎవ్రీథింగ్ చేశారు. సో దాన్ని తలుచుకుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది అసలు. మనమైతే చేయలేము, నాకు తెలిసి ఈ జనరేషన్లో చాలా కష్టం. బట్ ఇప్పటికీ అమ్మ నాన్న చేయగలరు వాళ్ళ వాళ్ళకి ఇంకా హ్యాట్స్ ఆఫ్. సో ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వీలైతే తెలుగులో అమ్మాని ఒకసారి పిల్లండి. మమ్మీ కంటే అమ్మ చాలా బెటర్ అనిపిస్తుంది, చాలామందికి నచ్చకపోవచ్చు. బట్ వీలైతే అలా పిల్లలకు ప్రయత్నించండి, ఇట్స్ మై రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సిటీవిజన్ ఇంత మంచి అవకాశాలు ఇచ్చినందుకు, ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు కూడా. స్పెషల్ థ్యాంక్స్ టు సిటీవిజన్ యాజమాని ప్రతి ఒక్కరికి, అండ్ థ్యాంక్ యూ. మీ వర్డ్స్ చాలా హార్ట్ టచింగ్ ఉన్నాయి, నాకు చాలా డీప్గా టచ్ అయ్యాయి. నాకు ఒక పోయమ్ గుర్తుకొచ్చింది, అది నేను మా అమ్మకు చెప్తాను. అమ్మ ప్రేమ అమృతం, అందమైన పుస్తకం, అమ్మ లేని జీవితం అంధకార బంధనం, కరుణించే మమతే అమ్మ, కనిపించే దేవత అమ్మ, నా ఊపిరి దీపం అమ్మ, నా కళ్ళకు సాక్ష్యం అమ్మ, ఆ అమ్మకు జయ జయలు, మా గుండె సవడులు. ఐ థింక్ ఒక్కసారి మదర్ అండ్ ఫాదర్ గురించి మాట్లాడేసరికి అందరూ ఎమోషనల్ అయిపోయారు, బికాజ్ అందరూ వాళ్ళ పేరెంట్స్కి అంత కనెక్ట్ అయి ఉంటారు. సో చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సో నెక్స్ట్ సాంగ్ రెడీయా మనస్వి? సో ఇప్పుడు అనుష గారు వచ్చేసారన్నమాట. ఓకే అనుష గారు, ఇప్పుడు మీకు టాస్క్ ఏంటి అంటే, మీరు మ్యారీడ్ కాబట్టి మీ హస్బెండ్ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అనుకుంటే ఏం సాంగ్ అది? మా హస్బెండ్ కోసం నేను సాంగ్ వచ్చేసి ఈనాడు రాసుండేలే తనకే నీ తోడయ్యాలి, ఈ జన్మకు నాకు ఇంకే కావాలి. ఈ సాంగ్ డెడికేట్ చేశానండి మా హస్బెండ్కి. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ మై హస్బెండ్ ఇన్ మై లైఫ్. Is everything to me. Okay. Wow. So, basically, మనకి లాస్ట్ మిగిలిన పార్టిసిపెంట్ అంటే ఝాన్సీయే కాబట్టి ఈ రౌండ్కి విన్నర్ అయితే ఝాన్సీయే చెప్పాలి. సో కంగ్రాట్స్ ఝాన్సీ గారు. బట్ అలానే మీకు టాస్క్ అయితే పోదు, మీరు ఇక్కడికి వచ్చేస్తే టాస్క్ చేసుకుందాం. సో ఇప్పుడు ఝాన్సీ గారు మీ టాస్క్ వచ్చేసి ఏంటంటే మీరు డాన్స్ చేయాలి. రెడీయా? సో మీరు ఏ సాంగ్ కి డాన్స్ చేద్దాం అనుకుంటున్నారు? ట్రెండింగ్ సాంగ్ కి డాన్స్ చేయడానికి ఝాన్సీ గారు రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు సాంగ్ పెట్టేస్తే మా ఝాన్సీ గారు డాన్స్. లవ్ ఈజ్ ఇన్ ఏ సెగ్మెంట్ చాలా చాలా బాగా జరిగింది కదండి. అట్ ద సేమ్ టైం మన వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ కమ్ ఫాల్ ఇన్ లవ్ లో లాస్ట్ సెగ్మెంట్ బట్ నాట్ ద లీస్ట్ అంతాక్షరి రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ గాన కోకిలలు అందరూ కూడా సాంగ్స్ పాడడానికి రెడీగా ఉన్నారు. వినడానికి మీరు కూడా రెడీ ఉండాలి, తప్పదు. ఎందుకంటే ఫస్ట్ పాడేది నేనే కాబట్టి భరించాలండి. ఫస్ట్ నేను పాడబోయే పాట ప్రేమకోటి సినిమాలో నుంచి. కొంచెం ఏమనుకోద్దు, ఎవరి గురించి పాడలేదు, నా గురించి నేనే పాడుకుంటున్నాను, నాకోసం ఎవరు పాడలేదు కాబట్టి. అది ఏం పాట అంటే అది
ఓ చెలియా నా ప్రియ సఖియా చే జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే వితికి తినే. ప్రజెంట్ ఇంతవరకు గుర్తుందండి. నెక్స్ట్ మన రాజశేఖర్ గారు రెడీగా ఉన్నారు పాట పాడడానికి. నే అనే లెటర్ నుంచి ఆయనకి అవకాశం ఇద్దాం, ఓకేనా? సో రాజశేఖర్ గారు, నే అనే పదం నేను మీకు ఇస్తున్నాను, దాని మీద మీరు ఏం పాట పాడతారు? నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ, నేలో నేనున్నట్టుగా నాతోనే నేనున్నట్టుగా నాలోనే ఏదో జరిగేట్టుగా. ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తానేకంగా. హో, నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ, నేలో నేనున్నట్టుగా నాతోనే నిందే వింతగా, నా కోసం నేనే బ్రతికేంతగా. చాలా ఫీల్ అయ్యి పాడారండి రాజశేఖర్ గారు మీరు. పాప ఎవరి కోసం కొంచెం వాళ్ళు చూస్తే కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. రాజశేఖర్ గారు చాలా ఫీల్ అయ్యి పాడారు. సో రాజశేఖర్ గారు ఓ అనే లెటర్ ఇచ్చారండి, మరి ఓ అనే పదం మీద మనసు పాడడానికి రెడీగా ఉంది, ఏ పాట పాడుతుందో వినేద్దాం. నేను బాహుబలి సినిమా నుంచి ఒక పాట పాడుతున్నాను, ఒక స్టార్ట్ చేస్తాను. ఊరూరి రాజా వీరాది వీరా, నీతోనే నేను ఉండిపోనా. ఇందాక నువ్వు వెళ్ళాలి అన్న, అందాక నేను కూడా రానా. హాయ్ హంస నవ్వులోన, నీ గాలి సోకుతుంటే పైన, నచ్చిందిలే దేవసేన. సో మనసి మనకి నానే లెటర్ ఇచ్చేసింది. నెక్స్ట్ నానే లెటర్తో ఎవరు పాడుతున్నారు? నేను చెప్పనా మీరే చెప్తారా? రాంబాబు. ఎస్, మనసు చెప్పేసింది రాంబాబు అనేసి అని నా అనే పదంతో. సో మరి నా అనే పదంతో రాంబాబు ఏం పాట పాడతారో విందాం. తావే నైజం పోరి, నువ్వే నా రాజకుమారి. సో ప్రియాంక రెడీ ఉన్నారు ఆ రామ్ మీద పదంతో పాడడానికి. అంటే మరి తెలుగు ఎక్కువ అయిపోతుంది అని నేను హిందీలో పాడదాం అనుకుంటున్నా. సో చాందిని మూవీ నుంచి పాడతాను. సో రంగ భరే బాదల్ పే తేరే నేనో కే కాజల్ సే, మేనే ఇస్ దిల్ పే లిఖ దియా తేరా నామ్ చాందనీ, ఓ మేరీ చాందనీ. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేనే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఈ లోకమే శృతి కలిసి పాడగా, ఈ లోకమే అనువనము ఆడగా, అనురాగం సంతోషం సంతోషం స్వరాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేనే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. సండే పొద్దుల కాడ సంపంగిన వింది, అందగతల చూడ చలికాలి రమ్మంది. ఎల్లువ ఏపూడు వేలెక్కిపోయే వాళ్ళు, ఎవరికిస్తావో ఏమిస్తావో. సంధ్య పొడుల కాడ సంపంగిన వింది, అందగా తెలుచూడ చలికాలి రమ్మంది. ఎల్లువ ఏడు ఏడెక్కిపోయేవాడు, ఎవరికిస్తావో ఏమిస్తావో. సో ఎవరేమిస్తారో ఏం తెస్తారో నాకైతే తెలీదు. ఆయన అయితే పాట పాడారు, నాకు సంబంధం లేదు. ఆయన ఎవరికేమి ఇచ్చారో మాకు చెప్పకుండా చేశారు అవన్నీ కూడా. సో యస్, హరీష్ గారు రా నెక్స్ట్ ఇచ్చారండి. మరి రా నెక్స్ట్తో ప్రియాంక ఏం పాడతారో తెలుసుకుందాం. ఏం పాట పాడబోతున్నారు మీరు? రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ, ముద్దు మీద తిప్పి గోపాల మూగా కళ్ళ తినే దీపాల, గంగోళి సందెలో రజ్జగోలా కూర్చున్న మళ్ళా
సో రాంబాబు గారు మంచి ఎనర్జెటిక్ సాంగ్ తో రెడీగా ఉన్నారు. లా అని అక్షరంతో మరి ఏం పాడతారో చూద్దాం. రాంబాబు గారు మేము రెడీ ఉన్నాం, మీరు పాడితే మీకు ఫుల్ జోష్ రావాలి. లక్స్ పప్ప లంచ్ కస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా, లల్లీ పువ్వు అంటే సోకు లీజుకిస్తావా, అమ్మదంగా అప్పనంగా ఒప్పుకుంటానా, లవ్ నీదంటానా, చెమట పట్టించకుండా చింత చెమట పట్టించకుండా చింతకొస్తానా. మళ్ళీ నా ఇచ్చారండి మీరు. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా, ఇప్పుడే నట్టుగా ఇప్పుడే ఇక్కడే వింటున్నట్టుగా సరదా తీరగా అంటానుగా. గాజు ఆక పిల్ల మింగాజులో లంగాదా, గాజు ఆక పిల్ల మింగాజులో లంగాదా, గాజు ఆక పిల్ల మింగాజులో లంగాదా, మీ చెయ్యి చాపలేదా, మీ చెయ్యి చాపలేదా, మా గాజు దొరకలేదా, గాజు సబ్బవరం పిల్లామి సబ్బులలం కాదా, సబ్బవరం పిల్లామి సబ్బులలం కాదా, సబ్బవరం పిల్లామి సబ్బులలం కాదా, మీ సైన్యం ఈపు చూపలేదా, మా సబ్బు రుద్దలేదా, సబ్బవరమే పిల్ల మాది సబ్బులోలమే పిల్ల మేము, సబ్బవరమే పిల్లవది సబ్బులోలమే పిల్ల మేము. ఫుల్ జోష్ అండి. ఎందుకే మీకు గాజులు ఇస్తారా సబ్బులు ఇస్తారా అమ్మాయికి? సో వ్యూవర్స్, ఇప్పుడు వరకు పాపం ప్రియాంక రా రా అనే పదంతో ఇచ్చారు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ప్రియాంకకి మా నెక్స్ట్ వచ్చింది. మరి ఏం పాట పాడుతుందో విందాం. మీరి సపను కి రాని కబ్ ఆయేగి తు, ఐ రుత్ మస్ తాని కబ్ ఆయేగి తు, బీత్ జాయ జిందగాని కబ్ ఆయేగి తు, చలియా తు చలియా ఆ అని అక్షరంతో ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? ఆ అంటే అమలాపురం అంటారో ఏమంటారో చూద్దాం. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈ కొట్టిలో అవుతారు ఆంధ్ర జనం, ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తుపల్లం, గాలమేసిలు అవుతారు ఆంధ్ర జనం. సో గాయ్స్, మన అమ్మాయిలు ఈ అనే అక్షరంతో పాడడానికి రెడీగా ఉన్నారు. అనుష రెడీ ఉన్నారు, మరి ఏ పాట పాడుతున్నారో ఎంత జోష్ని ఫీల్ చేస్తారో చూద్దాం. అనుష గారు రెడీయా? మేము కూడా రెడీ ఉన్నాం, కమాన్. ఈ వీలలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, యాగుండే నాడో చేయి జారిపోయింది, నీడలా మారి నా ఊపు జరానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు. సో యస్, వ్యాలంటైన్స్ డే స్పెషల్ కమ్ ఫాల్ ఇన్ లవ్ ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంది కదండి. అంతాక్షరి ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగుంది. సో అందరూ కలిసి ఒక పాట పాడి ఎండ్ చేద్దాం అంటున్నారు, దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి తప్పదు, ఎందుకంటే మేము పాడుతున్నాం కాబట్టి. సో అందరూ రెడీగా ఉన్నారు, లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ అందరూ కలిసి పాడబోతున్నారు. ఏంటా పాట? బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా, బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు, పాటలు ఫైట్లున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు, జగడ 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 జామ్, 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 దువ్వనే కోడి జుత్తు నవ్వనే ఏడ్చినట్టు ఎవరి కొత్త నవాబు, కన్నెనే చూడనట్టు కన్నునే తేలబెట్టు ఎవరి వింత గరీబు, జోరునే వచ్చిడే
జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, గీరగా వేస్తాడే ఈల సౌండు, నీడలా వెంటాడే వీడు బ్రాండు, ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జాం. అయ్యో మార్చనే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. హచ్చి తాళంలో పాడరా వేధవా. అయ్యో మార్చనే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చి మార్గమే చెప్పు గురువా. కొండల కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఎందిరో ఇంత గొడవ. ఎందుకీ హైరాన్న వెర్రినాన్న, వెళ్ళరా సులువైన దారిలోన, ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన, హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా. జగడ 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 జాం, జగడ 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 జాం, అగైన్ జగడ 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 జాం, జగడ 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 జాం. సో ఇయర్స్ మన వ్యాలంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ కమ్ ఫాల్ ఇన్ లవ్ ఎండ్ కొచ్చేసిందండి. మరి ఎండ్ చెప్పాలంటే నాకు యాంగర్స్ కూడా రావాలి కదా, ప్లీజ్ వెల్కమ్ దెమ్. సో అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఈరోజు ప్రోగ్రామ్ కోసం మనం ఆనంద బ్రహ్మ రెస్టారెంట్లో ఉన్నాము. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? సో కమ్ అండ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఆనంద బ్రహ్మ రెస్టారెంట్ బిసైడ్ సత్యం థియేటర్ అమీర్పేట్.